ఓకే డేంజరస్ సినిమా నేను బేసిక్గా ఒక 2018లో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది సెక్షన్ తీసండి రిపీల్ చేయాలని. అంటే దాని మీద ఒక ఒక లెస్బియన్ కమ్యూనిటీ కానీ హోమోసెక్షువల్స్ కానీ దాని మీద దశాబ్దాల నుంచి ఒక డిబేట్ జరుగుతుంది. అంటే అది ఒక అంటే ఆల్మోస్ట్ న్యాచురల్ ఆర్డర్కి విరుద్ధం లేకపోతే వేరియస్ ఎలిమెంట్స్లో. ఆ టైంలో నేను ఫస్ట్ ఐడియా వచ్చింది, ఇప్పుడు ఆ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మామూలు మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్కి ఉమెన్ ఉమెన్కి ఏమి తేడా లేదు, అందరూ మనలాంటి వాళ్ళే, అందరూ సమానం అనే సిగ్నల్ అనేది ఆ పర్టికులర్ దాంట్లోంచి వచ్చింది. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే దీని గురించి మాట్లాడటానికి కొంచెం సంకుచిస్తారు, కొంచెం ఎంబారస్మెంట్ ఫీల్ అవుతారు, సమాజంలో ఇలాంటిది ఉండకూడదు అని ఏదైతే భావాలు చాలామందిలో ఉంటాయో దానిని బయటికి తీసేయటానికి ఒకే ఒక్క విధానం ఎలా చేయొచ్చు అంటే ఒక ఒక మామూలు సినిమాలో హీరో హీరోయిన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ మంచిది ఏదో కథ జరుగుతుంది, వాళ్ళు చుట్టేదో కథ, ఒక క్రైమ్ డ్రామా అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అమ్మాయి అబ్బాయికి ఎందుకు ప్రేమ కలిగిందని ఎవరు ప్రశ్నించరు, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి మధ్యలో ప్రేమ కలగటం అనేది మన ఒక న్యాచురల్లీ సొసైటీలో యాక్సెప్టెడ్ విషయం కాబట్టి దాన్ని ఒక పెద్ద ఇదిగా చేయరు. సో అది ఎప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా దాని యాక్సెప్టెన్స్లోకి రావాలంటే ఒకే ఒక విధంగా ఎలా చేయాలంటే మామూలు సినిమా తీసేసి కేవలం హీరో హీరోయిన్ బదులు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు లెస్బియన్స్ అని చెప్తే ఆల్మోస్ట్ మన అబ్బాయి అమ్మాయిని ఎలా క్వశ్చన్ చేయము, అమ్మాయి అమ్మాయిని కూడా అలాగే క్వశ్చన్ చేయము అనేది నా ఉద్దేశం, విచ్ ఇస్ ద రీజన్ ఐ డిసైడెడ్ ఈ సినిమా తీయటానికి. స్టార్ట్ చేసిన తర్వాత అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుదు ఐ మీన్ చెయ్యాలి అనుకున్న తర్వాత ఒక అంటే ఒప్పించడానికి అప్సరతో ఫస్ట్ అంటే చాలామంది ట్రై చేశాను, అందరూ కూడా కథ నచ్చినప్పటికీ మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు సొసైటీలో ఎలా అనుకుంటారు అనే వేరియస్ ఇవి జరిగినాయి. తర్వాత ఒకరోజు అప్సరతో మాట్లాడినప్పుడు అప్సర ఇమీడియట్గా తను ఒప్పుకుంది. దాని తర్వాత నేను ఇనిషియల్గా సంకుచించిన మళ్ళీ తను కూడా నేను అప్సర్ కలిసి చేసాం. సో ఫైనలీ వి మేడ్ ద ఫిల్మ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సాంగ్ స్టార్ట్ అంటే నాకు సినిమా షూటింగ్ అప్పటి నుంచి వీళ్ళు ఏదో ఒప్పేసుకున్నారు ఆ టైంలో ఆఫీస్లో చెప్పినప్పుడు, కానీ సెట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత కన్విక్షన్తో చేయగలుగుతారు అంటే థియరిటికల్గా వినటానికి యాక్చువల్గా లొకేషన్లో ఇద్దరు కూర్చుని ఒకళ్ళనొకళ్ళు అలాంటి లుక్స్ ఇవ్వటం కానీ అలాంటి ఇంటిమేట్ సీన్స్ చేయటం కానీ ఎవరికైనా ఎస్పెషలీ కొత్త యాక్టర్స్ అవటం వల్ల ఇంకా కష్టం అవుతుంది. బట్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ కన్విక్షన్తో చేశారు. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ అప్సరా నైనా ఫర్ దట్, ఫర్ ట్రస్టింగ్ మీ ఇన్ దట్. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా రిలీజ్ వచ్చే టైంకి నేను ఏ ఉద్దేశంతో నేను ఈ సినిమా తీసానో అది యాక్సెప్టెన్స్ చేసేయాలి, ఇది కూడా నార్మల్లే కదా అని అనుకుంటారు అన్న టైంలో, ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అనగా కొన్ని మల్టీప్లెక్స్ చైన్స్ ఈ సినిమా సబ్జెక్టు లెస్బియన్ థీమ్ అవ్వటం వలన వాళ్ళు స్క్రీన్ చేయమని చెప్పారు. ఏది ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా సినిమా సెన్సార్ అయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది ఇది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, నేను ఏం చేయాలో ఆ సినిమా తీయటం బ్రహ్మతరం కూడా కాదు, ఎవడు ఆపలేడు, కబడదారు. థ్యాంక్ యూ సో మచ్.